హలో అండి, హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. అయితే తయారు చేయడం కూడా చాలా సులువు, కేవలం 10 నిమిషాల్లోనే చట్నీని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడల్లోకి, దేంట్లోనే కూడా ఈ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె వేడి అయిన తర్వాత ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకుని, చిన్న సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. ఎంతైతే రెగ్యులర్గా మీరు తీసుకుంటారో దాని ప్రకారంగా ఇలా పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కొంచెం వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగింది అనగానే ఒక 3 టేబుల్ స్పూన్లు మనం వేపిన శనగపప్పు అన్నది వేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి ముక్కలకన్నమాట. ఇలా 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకుని కాస్త పచ్చదనం పోయేంతవరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట. ఇవి వేగాయి అనగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మనం చల్లారి పెట్టుకోవాలి. తక్కువ టైంలోనే చాలా రుచిగా ఈ చట్నీని మనం తయారు చేసుకోవచ్చండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందాకలు వేపి చల్లారి పెట్టుకున్నటువంటి శనగపప్పు, పచ్చిమిర్చిని కూడా వేసుకుని 7 వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది చట్నీలో వేసుకోవడం వల్ల. అలానే 1 1/2 ఇంచు అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మీ రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు పలచగా కావాలంటే కాస్త పలచగా చేసుకోవచ్చు, లేకపోతే కాస్త ఇలా ముద్దగా కూడా మీరు చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మిక్సీ జార్లో మనం కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి కాస్త వేగాయనగానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. 2 ఎండుమిర్చిని సగానే కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే మనం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్లే మనకి చట్నీ మంచి రుచిగా ఉంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు చక్కగా వేగాలన్నమాట. అప్పుడే మనకి చట్నీలో ఇవి ఫ్లేవర్ అన్నది తెలుస్తుందన్నమాట. ఇలా పోపు బాగా వేగింది అనగానే ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ చట్నీలో వేసేసుకుని కలుపుకోవడమే. చూడండి, చాలా తక్కువ టైంలోనే చాలా రుచిగా ఈ కొబ్బరి చట్నీ అనేది తయారు చేసుకోవచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా ఇది చక్కగా సెట్ అవుతుందండి. ఇడ్లీ, దోశ, వడల్లోకి, అలానే దిబ్బరొట్టులో కూడా బాగుంటుందన్నమాట. తక్కువ టైంలోనే రుచిగా హోటల్ స్టైల్లో మన కొబ్బరి చట్నీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.